wonderful producer to have. Oh, really? Yes, Ashok. సో మీకు ముందుగానే భానుచందర్ గారితో పరిచయం ఉందా అండి? లేదమ్మా, ముందుగా ఏం లేదు. బోలే సార్ నాకు చెప్పాడు, వచ్చి చెప్పగానే నేను ఇమీడియట్లీ ఓకే చేశాను. అసలు ఫస్ట్ దీనికన్నా ముందు నేను చెప్పాల్సింది ఏంటమ్మా, ఫస్ట్ అసలు సంక్రాంతి అనగానే మీ చిన్నప్పుడు విలేజ్లో అసలు సంక్రాంతి పండుగ అంటే యాక్చువల్గా అప్పట్లో ఏం జరిగేదంటే వరి పొలం నుంచి ఒడ్లు అన్నీ వచ్చాయి కదా, అది అప్పుడే కొంచెం మన ఊరు బయట ఎర్రమట్టి తీసుకొచ్చి ఇళ్ళులలో లోగిళ్ళలో అలుకొని అది నా చిన్నప్పుడు మనసులో ఆ 7-6 ఇయర్స్ నుంచి నాకు మనసులో ఉండిపోయింది. సంక్రాంతి అనగానే మా నాన్నమ్మ అందరు కలిసి కొత్త బట్టలు మాకు ఆ రోజుల్లో చాలా అంటే ఆ రోజుల్లో సంవత్సరానికి ఒకసారి పండగ అంటే ఇప్పుడు స్టైల్ అంతా మారిపోయింది. ఆ రోజులో చిన్నప్పుడు మేము ఎట్లా అంటే ఆ రోజు పండగ వచ్చిందంటే 10 రోజుల నుంచి వాతావరణం మా అమ్మ నాన్న వాళ్ళు అందరూ కూడా అరిసెలు చక్రాలు అవన్నీ వండటం, పెద్ద పెద్ద బాణంలో పెట్టడం, అది ఒక 1-2 రోజులు తినటం, మట్టి తీసుకొచ్చి ఇళ్లలో అలగటం, అంటే ఈరోజు రోజు పండగ. కానీ ఈ సంక్రాంతి అనేది మా లైఫ్ అంతా మర్చిపోమమ్మా. ఆ రోజు చాలా అద్భుతంగా జరిగేది. ఈ పండగ కోసం మేము సంవత్సరం అంతా ఎదురు చూసేవాళ్ళం. ఇంత పెద్ద పండగ ఎప్పుడు ఉండదు కాబట్టి మాకు ఫస్ట్ నాకు అది బాగా గుర్తుంది చిన్నప్పటి నుంచి కూడా. ఎట్టయినా సరే బోలే అండ్ ఆయన మన మధుసూదన్ వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు చెప్పినప్పుడు ఇమ్మీడియట్ చేద్దామన్న సంక్రాంతి నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు నేను కలగన్నది ఇది, దీనికోసం మనం ఒక సాంగ్ చేయటం అనేది మన అదృష్టం అని ఎమ్మటే ఒప్పుకున్నాను. అట్లాగనే ఈ పాట అడగంగానే ఒప్పుకున్నందుకు భాను గారికి రియల్ ఇస్ గ్రేట్ ఆయన థ్యాంక్స్ చెప్పాలి. అట్లాగనా మేము అప్రోచ్ కావాలి సుహాసిని గారు, మేము నిజంగా అంత పెద్ద ఆర్టిస్టు అసలు మేము పిలిస్తే రావడం అనేది రియలీ ఇస్ గ్రేట్. ఇదంతా కూడా క్రెడిట్ గోస్ టు భానుచంద్ర గారు అండి. నిజంగా ఆయన ఆ రోజు వాళ్ళు చాలా సినిమాలు ఇచ్చేశారు, వాళ్ళు చాలా సినిమాల్లో ఆర్టిక్ చేశారు, అక్కడి నుంచి ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ఆమె రావటం మాకు చాలా ఆనందం, రియల్లీ చెబుతున్నాను. అసలు మేము ఇప్పుడు కూడా మాకు కలగానే ఉంది, మా ఫ్రెండ్స్ కానీ అందరు కానీ అసలు భానుచందరు సుహాసిని మీరు ఈ సాంగ్ ఎలా తీశారనేది నాకు చాలా అసలు ఊళ్ళ నుంచి కానీ విలేజ్ నుంచి కానీ చాలా పెద్ద మాకు మైలేజ్ వచ్చిందమ్మా, ఇది గ్రేట్. ఇది వాళ్ళకి నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా భాను, రియల్లీ చెప్తున్నాను ఇది గ్రేట్. ఉన్నట్టున్నారు మీరు కూడా లాస్ట్ మినిట్ లో షూటింగ్ వచ్చారండి ఆ రోజు చూద్దాం వస్తారు కదా లాస్ట్ ఎందుకో అయిపోయింది షూటింగ్ లాస్ట్ ఈవినింగ్ 5:00 కి ఆ షాట్ ఏంటంటే